Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. శ్రీకాకుళం జిల్లాకు ఒకప్పుడు పెద్దన్నలా వ్యవహరించి జిల్లాకు ఎంతో సేవలందించి 5 సార్లు ఎంపీగా గెలిచిన బుడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల శ్రీకాకుళం జిల్లాలో ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి, ఇక్కడ వ్యవసాయ అభివృద్ధికి, అలాగే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి బుడ్డేపల్లి రాజగోపాలరావు ఎంతగానో కృషి చేశారనేది ప్రతి ఒక్కరూ చెప్తారు. అయితే ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల జిల్లా వాసుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళంలో ఉన్నాము. ప్రస్తుతం చాలామందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా వారు స్వాగతిస్తారన్న అంశం మీద వారితో మాట్లాడించి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్, బొడ్డేపల్లి కుటుంబం అనేది జిల్లాలో మమేకమైంది, చాలా పదవులు అలంకరించింది, కార్యక్రమాలు చేసింది, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, జిల్లాను ముందుకు తీసుకెళ్ళిందని మీరు అంటే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ కుటుంబం నుంచి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి అని ఇక్కడ అంటే జిల్లావాసులు కోరుకుంటున్న పరిస్థితి ఏమైనా ఉందా? అసలు బ్రహ్మాండం కోరుకుంటున్నారు సార్. వీళ్ళు అవినీతి రహితంగా పరిపాలించారు. రాజగోపాలరావు కానీ, సత్యవతి మేడం కానీ, రమేష్ బాబు కానీ, మున్సిపాలిటీలు కానీ ఎక్కడ రూపాయల అంశం అవినీతి లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఆనెస్ట్ అండ్ వర్తీ క్యాండిడేట్స్. ఇప్పుడు మేము రమేష్ బాబుకి ఎంపీగా మొన్న టికెట్ ఇస్తే ఈజీ గెలుసును, ఈసారి ఎంపీగా టికెట్ ఇస్తే ప్రజలు మమేకమయ్యి అన్ని కులాల మతాల వరకు ఉన్న రాజగోపాలరావు చేసినటువంటి సర్వీసు ఈవేళ రమేష్ బాబుకు ఉపయోగపడుతుంది. ఈ సత్యంతో ఉత్సవాల్లో ఇతనికి అభివృద్ధి చేసి ఇతనికి ఎంపీ టికెట్ ఇస్తామని సీఎం గారు ప్రకటిస్తే ఈజీగా గెలిచే అభిప్రాయం ప్రజల్లోనూ ఉన్నది. ఓట్లు కూడా వేస్తారు. రూపాయి ఖర్చు లేకుండా కూడా వీళ్ళు ఎంత నిజాయితీతో, గవర్నమెంట్ కూడా అంత నిజాయితీగా ఒప్పుకుంటే ఇక్కడ పరిస్థితి రాజగోపాలరావు గారి ఫ్యామిలీ నుండి రాజకీయంగా ఎప్పుడు ఎవడొస్తారని ప్రజలు ఎదురు చూస్తారు. ఇది వాస్తవం. ఇది అంటే అన్ని కులాల మతాలు కాదు, మైనారిటీస్, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ అన్ని కులాలు కూడా చాలా ఆతృతలో ఉన్నారు. అది మేము జనాలు కోరుకున్న అభిప్రాయం మేము ప్రత్యక్షంగా చెప్తున్నాం. అంటే మీరు అంటే గత ఎన్నికల్లో మీరు ప్రస్తావించారు, గత ఎన్నికల్లో టైట్ ఫైట్ అయింది, ఓడిపోవడం జరిగింది, వైసీపీ ఓడిపోవడం జరిగింది. అంటే మీరు చెప్పినట్లుగా బొడ్డేపల్లి రమేష్ కనుక ఎంపీ అభ్యర్థి అయితే ఈసారి తప్పనిసరిగా ఎంపీ టికెట్, శ్రీకాకుళం టికెట్ గెలిచే అవకాశం ఉంటుందా? బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. మొన్న ఇస్తే 100,000 ఓట్ల పైన గెలుస్తారు. ఈవేళ కూడా 100,000 ఓట్ల పైన మెజార్టీతో ఈజీగా గెలుస్తారు. ఇది సత్యం. ఇది ప్రజ మమ్మల్ని అడగడం కాదు, వీధిన ఏ ఓటర్ నడినా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి. గవర్నమెంట్ కావాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ తీసుకోవచ్చు, ప్రజాభిప్రాయం తీసుకోవచ్చు. ఇందులో తప్పేం లేదు. ఒక్క మా అభిప్రాయంతో ఏకీపించవలసిన పని లేదు. కాకపోతే యూత్ని అట్రాక్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ అంటే మన సీఎం గారు కూడా కొంత సపోర్ట్గా ఉంటుందని, నిజాయితీ పౌరులు ఉండడం వల్ల గవర్నమెంట్ కూడా కొంత బలపడే పరిస్థితి ఏర్పడుతుందని మా అభిప్రాయం. ఆస్వాదిస్తున్నాం. అభినందనీయం మన ప్రీతిమ నాయకులు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయంకి. కోటి కోటి దండాలు సమర్పిస్తూ ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాజగోపాలరావు గారిని స్మరించుకోవడం అంటే ఎలా స్మరిస్తారు మీరు? రాజగోపాలరావు గారు అంటే మరి ఈ శ్రీకాకుళం జిల్లాకి ఏదైనా చేసి ఉన్నాడంటే ఈ జిల్లా నాయకుల్లో అతను ప్రముఖుడు. సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో 30 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో వంశధార మొదటి నెహ్రూ గారికి ప్రజెంట్ చేసిన వ్యక్తి అతను, వంశధార ప్రాజెక్టు కోసం. అలాగే ఆమ్దోసల్ షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిపించారు. అలాగే ఆయన డినోటిఫైడ్ ట్రైబ్స్ నుంచి మమ్మల్ని కాలింగుల్ని తీసివేస్తే ఆయన బీసీఏగా మన జీవో తెప్పించారు. అంతేకాకుండా ఆమ్దోస్ డెవలప్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క విషయం కూడా ఆయన ప్రేమయుద్ధం జరిగింది. ఒకప్పుడు రైల్వే ఇది దూసులో ఆగేది మెయిల్ వాటరింగ్ కోసం. అలాంటిది ఆ మెయిల్ ఇక్కడ ఆల్టు,
అలాగే ఇక్కడ పరిశ్రమలు ఎంజమాల్ మిల్ అని ఆయిల్ మిల్సు, వరదావర ఇవి రైస్ మిల్సు, అలాగే కొత్తూరు పారాపురం, అలాగే వండవల నుంచి వైశ్యాసం తెప్పించి వాళ్ళకి వ్యాపారం చేసే నిమిత్తం ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత రైస్ మిల్లు గట్ట ఎస్టాబ్లిష్ చేసి చేశారు. అలాగే మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇక్కడ రా ఇప్పుడు చింతాడకి ఆమదోర్స్ మధ్యన మున్సిపాలిటీ ఏరియాలో ఉంది ఫార్మ్ ఒకటి స్థాపించారు, తర్వాత ఇండస్ట్రీ ఎస్టేట్ ఒకటి ఇచ్చినారు. ఆ తర్వాతే ఆమదాల వలసకి ఒక గణనీయమైన గుర్తింపు కలిగింది. అంటే ఆయన హయాంలో ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి జరిగింది. అంటే ఏ స్థాయిలో జరిగింది అనుకుంటారు? వ్యవసాయ అభివృద్ధి అంటే ఓన్లీ ఇక్కడ ప్యాడీ మాత్రమే ఉండేది. ఆ ప్యాడీ 5 మాసాలు 6 మాసాలు అగ్రికల్చర్ లేబర్ కంటే ఉపాధి కల్పించగలిగేది. అంతకు మించి వాళ్ళకి ఉపాధి కల్పించలేదు. ఈయన అయాములో షుగర్ ఫ్యాక్టరీ తయారు చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీకి కావాల్సిన ముడిసరుకు కోసం చెరుకు ఉత్పత్తి చేయడం వలన సంవత్సరం మొత్తం మీద ప్రతి ఒక్క లేబర్కి కూడా అవకాశం కల్పించి ఉపాధి కల్పించి వాళ్ళ బతుకు తెరువుకి ఒక మార్గాన్ని నిర్దేశింపజేసింది. అలాగే ఇక్కడ జూటు కొనుగోలు ఇది పెట్టారు, రీసెర్చ్ ఆఫీసు కొనుగోలు ఇక్కడ స్థాపించారు. దాని ఆ జూట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఆయన టైంలో జరిగింది. ఆయన టైంలో ఆ జూట్ వలన కూడా ఆ జూట్ తాలూకా వచ్చిన ముడిసరుకు అమ్మగా అది వరిసేలు పండించడానికి పెట్టుబడి సరిపోయేది. ఆ రకంగా రైతు అభివృద్ధి చేయడు. అలాగే పంట పొలాలు 1,000-2,000 ఎకరాలు అమ్ముకునే రోజుల్లోన అది 10,000, 15,000, 25,000, 50,000 అమ్ముతుంది ఎకరా. ఈ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి ఇదంతా కూడా రాజగోపాలరావు గారి ప్రమేయంతో, రాజగోపాలరావు బ్లెస్సింగ్స్ తోనే జరిగినాయి. రైట్, ఒకటి చెప్పండి సార్, శ్రీకాకుళం జిల్లాలో రాజగోపాలరావు గారి అంటే బొడ్డేపల్లి ఫ్యామిలీ ఒక మార్కు సృష్టించిందని మీరే చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికే ప్రజా జీవితంలో ఉన్నారు, చాలా పదవులు అలంకరించారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఎన్నికల నాటికి ఆ కుటుంబం నుంచి మళ్ళీ ప్రజా జీవితంలో అంటే ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలు రావాలని కోరుకుంటారా మీరు ఈ జిల్లావాసిగా? తప్పకుండా. ఇక్కడ ఏంటంటే ఆయన వారసులుగా ఎమ్మెల్యే పదవులు చేశారు, ఎమ్మెల్సీ చేసినారు, సమితి ప్రెసిడెంట్లు చేసినారు, షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ చేసినారు. అలాగే ఈరోజు ఉన్నత విద్యావంతుడు చిరంజీవి ఒడిపల్లి రమేష్ మున్సిపల్ చైర్మన్గా కూడా 5 సంవత్సరాలు చేశారు. చేసి వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకా నాయకత్వాన్ని ఆకర్షితుడై 6 సంవత్సరాలు అంటే ముందు ఎలక్షన్కే ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరి తన వంతు తాను కృషిగా పార్టీని గెలిపించడానికి ఊరూరు గ్రామం తిరిగి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే నవరత్నాలని ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తారు, సంక్షేమ పదాలు ఎలా చేస్తున్నారని చెప్పి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లో మమేకమై ప్రజలకంటే తన రానున్న రోజుల్లోన ఈ స్టేట్ని ఎంత అభివృద్ధి చేయగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డి ఉన్నదనని ఆయన చెప్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఈవేళ ఆయనకి తను గుర్తించి ఒక అవకాశం కల్పించి ఆయనకు ఒక ఏదైనా ఒక ఆదేశం ఇస్తే ఆ ఆదేశానుసారం నడుచుకోవడానికి ఆయన పబ్లిక్లోకి ప్రజలకి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అది గుర్తించి ఆయన రాజగోపాలరావు వారసుడిగా ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎంపీ టికెట్ అనేది ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది, తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వస్తుంది, కానీ ఎందుకు వైసీపీ కూడా గతంలో ఓడిపోయింది? అంటే ఈసారి వైసీపీ పక్కగా గెలవాలంటే ఎవరిని అభ్యర్థిగా ఉంచాలి, లేదంటే ఎలాంటి వారిని నిలబడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వాటర్గా? శ్రీకాకుళం జిల్లాకి వచ్చేసరికల్లా అసలు పార్టీ అంటూ ఉన్నది అంటే స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి పేరుతోటి ఈరోజు చాలామంది శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ప్రజలలో కూడా బాగా నాటికిపోయింది. ఆ కుటుంబం నుంచి ఎవరు ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళు చేసిన సేవలు చాలా ఉన్నాయని చెప్పి చాలామంది ప్రజాప్రతినిధులు మన టెక్కల నుంచి పలాస నుంచి కూడా అందరూ చెప్పుకొని వస్తున్నారు. అక్కడ క్యాండిడేట్ పోవడం అంటే పార్టీ పరంగా ఆ రోజుకి ఆ రోజు వచ్చి ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో డామినేట్ని చూపి అటువంటి వాళ్ళకి అక్కడ మన ప్రభుత్వం టికెట్ ఇవ్వడం వల్ల పోతుంది. కేవలం ఇక్కడ మన రాజగోపాలరావు గారి కుటుంబం నుంచి చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా, కులపరంగా, జిల్లా పరంగా ఆయన చేసిన సేవలు, ఆయన కుటుంబం నుంచి అనేక
అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆలోచన పరులైనటువంటి విద్యావేత్త, రాజకీయ అనుభవం, తల్లిదారుల దగ్గర నుంచి వచ్చింది. ఈయన మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఈ అనుభవాలన్నీ క్రోడీకరించుకొని చేసినట్టయితే బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు కానీ ఈసారి అవకాశాన్ని కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టయితే తప్పనిసరిగా ఈసారి వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి డోకా లేకుండా గెలుస్తారనేది మా యొక్క అభిప్రాయం సార్. ఒకటి సార్, జిల్లాలో చాలామంది ఉన్నారు, అంటే జిల్లా వ్యాప్తంగా చర్చించుకునేటట్లుగా అభ్యర్థిత్వం ఉండాలని మీరు అనుకుంటారా? అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా పలానా వ్యక్తి పలానా కుటుంబం నుంచి చెందిన వ్యక్తి అని ఈజీగా తెలిసేటట్లు ఉంటే మంచిదని మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగానండి, అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అవసరం కూడా. ఎందుకు అన్నట్టయితే అవతల రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన సంక్షేమ కార్యక్రమాలు నెట్టుకొని పెట్టుకొని వస్తుంది. అలాంటప్పుడు ఈ సమయంలో స్వర్గీయ రాజగోపాలరావు సజ్జంచి ఉత్సవాలతో పాటు ఆయన పేరుతో పాటు ఆయన మనవడగా జిల్లా ప్రజలందరూ కూడాను ఆయనకు పెద్ద కిరీటం పెట్టడానికని చెప్పేసి ప్రభుత్వం కానీ అవకాశం ఇచ్చినట్టయితే చేయాలని చెప్పేసి జిల్లా నలుమూలల నుంచి కూడా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ ఆయన తాలూకు వ్యక్తాలను ఇప్పుడు మనకి ఈ మీడియా వస్తే ఈ గ్రూప్ వస్తే వాళ్ళందరి ద్వారా తాలూకు అభిప్రాయాలు అందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు సార్. అందుకు ప్రభుత్వం తరపు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈయనకు ఒక అవకాశం కల్పించి ఈయన తాలూకా బ్యాక్గ్రౌండ్ గుర్తించి ఈయన తాలూకా ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా చదువు పట్ల ఈయన తాలూకా వ్యక్తిగత లక్షణాలన్నీ తెలుసుకొని చేసినట్టయితే తప్పనిసరిగా ఈ కుటుంబం నుంచే రావాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆ బొడ్డేపల్లి కుటుంబం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది హర్షాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాజగోపాలరావు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో మనం మాట్లాడదాం. బొడ్డేపల్లి రమేష్ ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్. రమేష్ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతుంది ఈ నిర్ణయం పట్ల, మీరేమంటారు? చాలా హర్షణీయం. ఆయన చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దీనికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. భవిష్యత్తులో పార్టీకి ఎలా కావాలంటే అలాగా మేము మా కుటుంబం అహర్నిశ పనిచేస్తాం. ఇక దాంతోపాటు ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లిన స్పీకర్ గారికి, పేడాడి తిలక్ గారికి, అందరికీ, ఇంకా ఎవరెవరు ఉన్నారో పేరు పేరున వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇంకోటి ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతుంది, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీ కుటుంబం ఇంతవరకు ఏంటంటే ప్రత్యక్షంగా, అంటే ఒకవైపు పార్టీ నుంచి కోరిక వచ్చినప్పుడు కూడా గతంలో మేము అంటే రిఫ్యూజ్ చేసిన పరిస్థితి, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల కారణంగా కొంతమంది కాంగ్రెస్ అలాగే మీరు తర్వాత వైసీపీలో వచ్చారు. ఇప్పుడు గనక ఏమైనా పార్టీ ఆదేశాలు ఇస్తే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? పార్టీ ఆదేశిస్తే తప్పకుండా మేము ముందుకెళ్తాం. ఆ పెద్ద ఆయన ఆలోచించే చేస్తాడే ఏదైనా, తప్పకుండా ఆయనకి ఏది కాదనకుండా మేము ముందుకెళ్తాం, నో ప్రాబ్లం. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అంటే ఆల్రెడీ సర్వేలు అయితే జరుగుతున్నాయి, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సర్వేల్లో భాగంగా శ్రీకాకుళం ఎంపీ సీటు ఈసారి ఎలాగైనా కొట్టాలి అనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రకంగా అన్ని రకాలుగా చూసుకుంటున్నప్పుడు మీ పేరు కూడా ఒకవేళ ఆ లిస్టులో ఉంటే, ఒకవేళ గతంలో మీరేంటంటే దూరంగా ఉన్నారు ఎన్నికలు అనేటప్పటికీ కాస్త దూరంగా ఉంటూ పరోక్షంగా గెలుపుకు కృషి చేశారు కాబట్టి ఈసారి మీ వైపు నుంచి ఎలాంటి సానుకూలత ఉంటుంది? తప్పకుండా చేస్తా, అవకాశం ఇస్తే నేను గెలిచి చూపిస్తా. గతంలో అంటే ఇప్పుడు ఇల్లు గెలిచి రచ్చగెలాలి అని చెప్పేసి అంటారు, సో ఇల్లు గెలిచాను, ఇప్పుడు రచ్చగెలాలి. సార్ ఆదేశిస్తే తప్పకుండా అవుతుంది. ఇది చూసుకుంటాం కదా, మొత్తం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆ ముఖచిత్రం అనేది ఈసారి మార్చాలనేది వైసీపీ ఆలోచిస్తుంది. ప్రతిసారి ఎన్నికల్లో వైసీపీ ఒక షాక్ గురవుతుంది. ఎలా, ఏ రకంగా అంటే శ్రీకాకుళం ఎంపీ విషయంలో గతంలో పట్టుబట్టి కాంగ్రెస్ ఒకసారి గెలిచినప్పటికీ ప్రతిసారి కూడా టీడీపీ కవిసం చేసుకుంటూ వస్తుంది. అయితే జిల్లా రాజకీయాలను మార్చే సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం, రాజకీయాలు అంటే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే అభ్యర్థిని ఎంపిక చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈజీగా
ప్రతి ఒక్క ఓటర్కు అంటే తెలిసే విధంగా ఉండే అభ్యర్థిని ఎంపిక చేయాలన్న ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఈసారి ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రకంగానే బొడ్డేపల్లి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడంతో పాటు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా వైసీపీ ఆలోచిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. శ్రీకాకుళం జిల్లా అనగానే మనకు వంశధార, నాగావళి నదులు మనకు గుర్తుకొస్తాయి. నదులతో పాటు జిల్లా రాజకీయాలు కూడా ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఈసారి జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి వైసీపీ సన్నాహాలు చేసుకుంటోంది. ఖచ్చితంగా ఎంపీ సీటు గెలవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది, వ్యూహాలను రచిస్తోంది. అయితే సమర్థులైన వ్యక్తి ఎవరు, జిల్లా వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించగల అభ్యర్థి ఎవరు, వారికి ఉండే రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే భవిష్యత్తులో అవినీతి రహిత నాయకులు ఎవరు, ఇలాంటి అన్ని కోణాల్లో వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా మనకు అర్థమైపోతుంది. ఏమైనప్పటికీ ఈసారి శ్రీకాకుళం జిల్లా ఎంపీ సీటు గెలవడం ఒక టాస్క్గా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం ఆ రకంగా ముందుకెళ్తున్నట్లుగా మనకి స్పష్టంగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.